wish you a happy birthday to one and only KTR Anna. Arre! ముసి ముసి నవ్వులోడు ఉడుకు రక్తమున్నోడు మారామన్నా పెద్ద పెద్ద దేశాలల్ల పెద్ద చదువు చదివినోడు మట్టి వాసన మరవనోడు మారామన్నా అరే పల్లెల్లైనా పట్నంలైనా అన్నా అంటే నేనున్నానంటాడే నువ్వు గలగల గల ఏరువే అన్నా రామన్నా మా పచ్చాడి పైరువే అన్నా రామన్నా చిగురుల కళనివ్వాలని బీడుకు చినుకుల వరమివ్వాలని పచ్చని ఊహకు ప్రతిరూపం మీ ఛాలెంజ్ లెక్కకు వందని చుక్కల మించిన ముక్కలు నేలన మొలిపించాలని ప్రకృతి ఇచ్చిన పిలుపేరా ఈ ఛాలెంజ్ సప్తవర్ణాలు విలసిల్లే స్వర్గం రాపుడమి ప్రాణవాయువుతో ఆయువు పెంచే చెట్లే రాకలిమి పిట్ట పాడేటి పాటను మెచ్చి మేఘం కరగాలి చల్లగాలులతో వీవెన విసిరిత వర్షం కురవాలి నీడను పరిచే తండ్రిలా జీవ ఫలమందించే ఊపిరికే ఊపిరి పోసే వేలుపురా వృక్షం తరువే కరువులను తరువు తరువే చెరువులకు బలము తరువే తరగని నీ ధనము తరువే పచ్చందనము శ్వాసను అందించే అడవులకు ఆశలను మోసుకురావాలి కాపలా కాసే కంచె కాపాడుకోవాలి నరికేసే నేరం మాపాలి నాటేసే యాగం చెయ్యాలి పచ్చనాకు సాక్షిగా జగతిని స్వచ్ఛంగా మార్చి కూర్చి తీర్చిదిద్దుకోవాలి నమస్కారాలు ఇలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన విషయాన్ని ఇవాళ మన 3 కోట్ల మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు ఆయుర్వేగాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మన యొక్క కేటీఆర్ రామారావు గారికి ఇవాళ జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి సంతోష్ కుమార్ గారికి మనకి అందరికీ కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే చెట్లను పెంచడమే మార్గం ముఖ్యంగా నల్లగొండ జిల్లా లాంటి జిల్లాలో 33% అడవులు ఉండాల్సిన దగ్గర కేవలం 5% మాత్రమే అడవులు ఉన్నాయి కాబట్టి 33% అడవులను పెంచేదానికి మనకు ఒక టార్గెట్ ఇచ్చి ముందుకు పోతున్నటువంటి సందర్భం అదే విధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు పెట్టారు దాంట్లో ప్రతి ఇంటికి కూడా 6 మొక్కలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు
रोड सैड ఎక్కడైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రతి గ్రామంలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినటువంటి కనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తాం ఈ రోజు రాష్ట్ర పురపాలక శాఖ మాచులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మూడు కోట్ల చెట్లను నాటాలనేటువంటి కార్యక్రమం మనం తీసుకున్నాం అందులో భాగంగానే వెంకటాద్రి పాలెంలో ఇవాల రేపు ఎల్లుండి 31,000 చెట్లను నాటే కార్యక్రమానికి గౌరవ సభ్యులు భాస్కరరావు గారు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకోవడంతో పాటు దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కేటీఆర్ గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా వెంకటాద్రి పాలెం గ్రామ పంచాయతీలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి విచ్చేసిన మన ఆదిరాజ మహారాజులు ఈ యొక్క బృహత్ కార్యక్రమానికి విచ్చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏదైతే పచ్చదనం బాగుండాలి పచ్చదనం మంచిగా ఉంటేనే మన గ్రామాలు బాగుపడతాయి ఆక్సిజన్ ఎంత మంచి మీద మంచిగా ఉండే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో మొక్కలు నాటాలి సకాలంలో వర్షాలు కురవాలంటే మొక్కలు ఎక్కువ శాతం ఉండాలి అడవులు ఉండాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు తలపెట్టిన కార్యక్రమాన్ని ఈరోజు కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా పురస్కరించుకున్నందుకు కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన యొక్క డైనమిక్ లీడర్ మన యంగ్ లీడర్ ఒక రకంగా చెప్పాలంటే ఆ ఆలోచనలు ఎంతోమంది నాయకత్వం వహించారు కానీ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యే విధంగా మొక్కలు నాటే కార్యక్రమం కానీ కోటి వృక్షాక్షణ అంటే మూడు కోట్ల మొక్కల్ని ఒకే రోజు నాటాలనే సంకల్పంతో ఈరోజు ఉదయం 10 గంటలకు కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా నాటినందుకు మా గ్రామ పంచాయతీ తరఫున మేము మన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరియు మన ఎమ్మెల్యే భాస్కరరావు గారు సూచనల మేరకు మిర్యాలు కూడా నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పనులను నడిపిస్తున్నారు వారు కూడా మా యొక్క గ్రామం మీద అపారమైన శ్రద్ధ ఉంది వారు కూడా ఎల్లవేళ మేమటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించే కార్యక్రమాలు ఎన్నో విధాలుగా చేస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా మా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటూ